ఈవినింగ్ అయింది, రోజా గారితో మనం మార్నింగ్ నుంచి ఉంటున్నాం. రెండు తగ్గట్లేదు, ఒకటి ఆమె చిరునవ్వు అలాగే ఉంటుంది, ఆమెలో జోష్ కూడా అలాగే ఉంటుంది, ఇంకా డబుల్ అయిపోతుంది. ఏం మేడం మీ రహస్యం ఏంది? ఇప్పుడైతే షటిల్ 20 మినిట్స్ ఆడారు ఆయన. మళ్ళీ నాకు ఇష్టం, ఏ పనైనా నాకు ఇష్టమైన పని ఇష్టంగా చేస్తాను. కష్టమైన పని చేయాలనిపిస్తే ఇష్టంగా చేస్తాను. అప్పుడు మీరు ఏదైనా కూడా ఇష్టంగా చేస్తా కాబట్టి హ్యాపీగా చేస్తాను. రోలో మీరు 50 ఇయర్స్ అంటున్నారు, నో ప్రాబ్లం. మీరు 50 ఇయర్స్ లో మీరు ఈ ఎనర్జీ మార్నింగ్ నుంచి మేము చూస్తూ ఉంటాయి, మేమే డెల్ అయిపోతున్నామేమో. నాతో ఎవరు చిన్న పిల్లలు కూడా గేమ్స్ అయినా పాలిటిక్స్ అయినా చేయలేదు. నా సక్సెస్ అదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పాలిటిక్స్ లోకి వస్తే ఫస్ట్ టైం గెలిచిపోవాలి, లేదా సెకండ్ టైం గెలిచిపోవాలి, లేదంటే చాలా కష్టం మళ్ళీ సీట్ సంపాదించడం అనేది. అలాంటిది అది ఆర్టిస్ట్లో మీరు చూస్తే గెలిచినా కూడా వెంటనే వెళ్ళిపోతారు. ఈ పాలిటిక్స్ని తట్టుకోలేక మనకి ఎందుకు లే, కంఫర్ట్ లైఫ్ కదా సినిమా, డబ్బు పేరు ప్రతిష్టని వెళ్ళిపోతారు. కానీ నేను 2 టైమ్స్ ఓడిపోయినా మళ్ళీ 2 టైమ్స్ గెలిచి ఈరోజు ఇలా మీ ముందర మినిస్టర్గా కూర్చొని ఉన్నాను అంటే అదే నా సక్సెస్. ఏంటంటే ఎంత పనైనా కూడా కష్టమైన ఇష్టంగా చేస్తాను. సో 24 అవర్స్ వర్క్ చేయమన్నా కూడా చేస్తాను నేను, ఇక్కడ అలసిపోయేదని ఉండేది. అందుకని నాతో పనిలో పోటీ పడలేక నా ఎనిమీస్ కూడా ఇంకేం చేయలేక వదిలేస్తారు నన్ను.